నమస్తే, నేను సుధా. ఈ నెల 16-17 తేదీలలో మంచిరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటిక్స్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ ఫెస్ట్ లో 22 ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు పాల్గొంటాయని చెప్పారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కమ్యూనికేషన్స్, మైనింగ్, ఆటోమొబైల్, మెటలర్జీ, కెమికల్ ఇంజనీరింగ్ తో పాటు కమర్షియల్, కంప్యూటర్ ప్రాక్టీస్ వంటి వివిధ విభాగాల నుంచి 140 ప్రాజెక్టులు ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. మన రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ కొన్ని సంవత్సరాలుగా పాలీటెక్ ఫెస్ట్ అన్న పేరుతో స్టూడెంట్స్ యొక్క సృజనాత్మక శక్తిని ప్రేరేపిస్తూ వారి ప్రాజెక్టులను ఎగ్జిబిషన్ ఫామ్లో జిల్లా స్థాయిలో కండక్ట్ చేసి అక్కడ షార్ట్ లిస్ట్ అయిన వాటితో మళ్ళా రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేసి అక్కడ ఫస్ట్ సెకండ్ విన్నర్స్ని ప్రకటించడం జరుగుతుంది. 2018 జరిగిన తర్వాత కరోనా సందర్భంగా బ్రేక్ వచ్చింది. రీజనల్ స్థాయిలో అంటే కొత్త జిల్లాలు ఇక్కడ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా, ఈ మూడు జిల్లాల నుంచి మొత్తం 22 పాలిటెక్నిక్లు 28 పాలిటెక్నిక్లు ఉన్నాయి ప్రైవేటు ప్రభుత్వ స్థాయి సంస్థలు కలిపి. దానిలో 22 పాలిటెక్నిక్ల నుంచి మాకు 142 ప్రాజెక్టులు రీజనల్ స్థాయిలో, అంటే ఇక్కడ జరుగుతున్న ఈవెంట్ అని రీజనల్ స్థాయి పాలిటెక్ ఫెస్ట్ 2022 అన్న పేరుతో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిన తర్వాత బెస్ట్ ప్రాజెక్టుకి 100,000 రూపాయలు నగదు బహుమతిని, అలాగే రెండో స్థాయిలో వచ్చిన దానికి 50,000 నగదు బహుమతిని, అలాగే ప్రతి బ్రాంచ్కి అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రతి బ్రాంచ్లోనూ పిల్లల యొక్క సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఆవిడ ప్రతి బ్రాంచ్ నుంచి ఒక ప్రాజెక్టుని షార్ట్ లిస్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్క బ్రాంచ్ బెస్ట్ ప్రాజెక్టుకి 25,000 చొప్పున నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులందరూ మోటివేట్ అవ్వాలి, మంచి ప్రాజెక్టులు చెయ్యాలి, అలాగే టీచర్ జనరేషన్స్ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు అట్రాక్ట్ అవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ ఎగ్జిబిషన్ను పాలీటెక్ ఫెస్ట్ రీజనల్ పాలీటెక్ ఫెస్ట్ 2022ని విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నంలో 16-17 తేదీల్లో జరుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నాను.